నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈరోజు జనసేన టీడీపీ జాయింట్ మీటింగ్ ఒకటి జరిగింది. అచ్చెన్నాయుడు గారు అలాగే మనోహర్ గారు, లోకేష్ ఇలాగా జాయిన్ అయ్యి మాట్లాడుకున్నారు. ఏంటి అంటే, కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాల్సింది, తాము వస్తే భవిష్యత్కి గ్యారంటీ అన్నట్లుగా నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నట్లుగా ఒకటి నిర్ణయించుకున్నాం. అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి, ఏం జరగబోతుంది, ఏంటి ఓవరాల్గా? మొత్తం మీద నిద్ర లేచారు. కొంత గ్యాప్ తర్వాత అయినా జనసేన టీడీపీ ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. అసలు సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఇటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు రాలేరు కాబట్టి లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధి కిందే లెక్క కదా, ఆయన కుమారుడు కాబట్టి. ఇటువైపు నుంచి ఎవరు రావాలి? పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఈయన రాడు. ఈయన ఎందుకు రాడంటే, ఈయన తెలంగాణలో ఈ బీజేపీ అలయన్స్లో ఏదో ఇరుక్కుపోయాడు. ఆయన కూడా నాదేండ్ల మనోహర్ గారు ప్రతినిధిగా పంపారు అనుకోండి, అదే నాదేండ్ల మనోహర్ గారికి ప్రతినిధిగా పంపడానికి ఎవరు ఉంటే కదా. సరే, అది పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళు జాయింట్ మీటింగ్లో ఏమి నిర్ణయించారంటే, పాతవే, కొత్తగా ఏమీ లేదు. కొత్తగా చెప్పడానికి ఏమి, జగన్ ప్రభుత్వం మీద మేము యుద్ధం చేస్తాం అంటాం. జగన్ ప్రభుత్వం పోవాలి, మేము వస్తే భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒక కొత్త నినాదం మీద పట్టుకొచ్చారు. సరే, ఓకే. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, మామూలుగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, మేము ఉమ్మడిగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాము కాబట్టి మేము ఒక కమిటీ వేస్తాము. కమిటీలో మన యనమల రామకృష్ణుడు గారు, ఆయన ఉంటారు అధ్యక్షతన. తెలుగుదేశం తరఫు నుంచి ముగ్గురు ఉంటారు. నాదేండ్ల మనోహర్ గారు జనసేన తరఫు నుంచారు. జనసేన తరఫు నుంచి ఆయన ముగ్గురు సభ్యుల్ని ప్రకటిస్తారు. తెలుగుదేశం నుంచి వచ్చి చాలామంది ఉన్నారు ఎవరెవరు, కానీ ఇప్పుడు జనసేనకి సమస్య. జనసేన తరఫు నుంచి పార్టీని అంటే జాయింట్ యాక్షన్ కమిటీలో లీడ్ చేయాల్సిన ఒక ముగ్గురు పేర్లు చెప్పాలంటే, వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పడానికి కూడా కొంత కన్ఫ్యూజన్ వాళ్ళకి. అంటే జనసేనని టీడీపీ గెలిపిస్తుందా, టీడీపీని జనసేన గెలిపిస్తుందా? అంటే పవన్ కళ్యాణే దీనివల్ల లబ్ధి పొందేవాడు, కానీ టీడీపీకి ఏం పెద్ద లబ్ధి లేదు. ఒకవేళ నిజంగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే అది టీడీపీ ఓటుకు ఓటుగా మారుతుంది, ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అది జనసేన ఓటుగా మారదు. అది జనసేన నుంచి టీడీపీకి ఓటు ట్రాన్స్ఫరింగ్ అయితే జరగదు. టీడీపీ నుంచి జనసేనకు ఓటు ట్రాన్స్ఫరింగ్ జరగాల్సింది. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వల్ల ఒకవేళ లబ్ధి పొందడం అంటూ జరిగితే ఆయనకే లబ్ధి చేకూరుతుంది. అయితే ఆయన ఎన్ని సీట్లు అడుగుతారు, ఏమడుగుతారు, ఎలా నిలబెడతారు, ఇవన్నీ వేరే విషయాలు. ఈ జాయింట్ మీటింగ్లో వాళ్ళు రేపు 17వ తారీఖు నుంచి వాళ్ళు ఒక కార్యాచరణ నియమించుకొని ప్రతి చోట వెళ్ళి నియోజకవర్గాల వారీగా విభజించుకొని వెళ్ళి అక్కడక్కడ వాళ్ళకు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నవి అంటే రోడ్లు బాగాలేవు, దిశ అనేది యాప్, దిశ యాప్ను కూడా ఆయన ఏదో తిట్టారు. దిశ అది వేస్ట్, మహిళల మీద దౌర్జన్యాలు అవి జరుగుతున్నాయి, వాటిని ఏం అరికట్టే పరిస్థితుల్లో లేరు. ఇంకా రొటీన్గా వైసీపీ ప్రభుత్వం మీద చేసే విమర్శలే జరిగాయి. అయితే దీంట్లో కీలకంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఉండి ఉండాల ఈ సభలో, ఈ సమావేశం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకొని ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటే, ఇప్పుడు ఆయనే కదా స్టార్ క్యాంపెయినర్, దాంట్లో ఇంకెవరు ఉన్నారు? జనసేన అంటే ఎవరు? జనసేన అంటే పవన్ కళ్యాణే. కాబట్టి ఆయన ముందుండి ఆయన ఒక ఇటువంటి మీటింగులకు హాజరయ్యి ఈయన ఉత్తేజాన్నో ఉత్సాహాన్నో జనసేనకి కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి టీడీపీతో ఎలా కలిసి పనిచేయాలి, ఇవన్నీ నిర్ణయించాల్సి ఆయన ఉండి నిర్ణయించాలి. అదే ఆయన స్కెడ్యూల్ ఎంత టైట్గా ఉన్నా ఇది కూడా ఇంపార్టెంట్. టైట్ అంటే ఇక్కడే ఆయన తప్పుడు అడుగేస్తున్నాడు. షెడ్యూల్ టైట్ అంటే మీకు ఏం పని తెలంగాణతో? సరే, మోడీ గారు అడిగారు. మోడీ గారు అడిగితే, అయ్యా మేము పోయి మీకు బీజేపీ తరఫున నేను ప్రచారం చేస్తా అన్నాడు అనుకోండి. ఇప్పుడు నాదేండ్ల మనోహర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, బీజేపీ వాళ్ళు అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా మన ప్రాతినిధ్యం ఉండాలి అని ఆయన కోరుకున్నారు. తెలంగాణలో ఎందుకు మీకు ప్రాతినిధ్యం? కొన్ని ఏండ్ల పాటు దశాబ్దాల పాటు రూల్ చేసి దశాబ్దాల పాటు మొత్తం రూట్స్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనే ఈరోజు మాకు వద్దు, మా రాజకీయం ఆంధ్రప్రదేశ్కే చాలు అని పోటీ నుంచి విరమించింది. మీ అలయన్స్, మీరు కోరుకుంటున్న అలయన్స్లో ఉన్నవాళ్ళే కదా. వాళ్ళే విరమించినప్పుడు మీకెందుకు తెలంగాణలో ప్రాతినిధ్యము? తెలంగాణలో మీ యుద్ధం ఇక్కడ కదా, ఇక్కడే మీకు పునాది లేదు. ఆంధ్రప్రదేశ్లోనే మీకు పునాది లేదు, ఆంధ్రప్రదేశ్లోనే మీరు గ్రౌండ్ని ఏర్పాటు చేసుకోలేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఒక రేపు పొద్దున పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అలయన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు
వీళ్ళకి ఆసరాగా ఉంటారు. కానీ మామూలుగా జనసేనకే అయితే ఇండిపెండెంట్గా ఎలా చేస్తుంది పోల్ మేనేజ్మెంట్ తెలియదు. అసలు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు లేరు, గ్రామాల్లో కమిటీలు లేవు, నియామకాలు లేవు, ఏమీ లేకుండా ఇక్కడంతా గాలికి వదిలేసి కరెక్ట్ టైంలో గాలికి దీన్ని వదిలేసి ఈయన వచ్చి హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో ఏదో జనసేన తరఫున ప్రచారం చేసి జనసేన అభ్యర్థులు బీజేపీ అంటే బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించే పని మీద ఉన్నాడు. జనసేన బీజేపీ అలయన్స్ ఇక్కడ గెలుస్తుందని, ఇక్కడ అధికారంలోకి వస్తుందని, లేదా మెజారిటీ సీట్లు తెచ్చుకుంటాయని ఎవరైనా నమ్ముతున్నారా ఈరోజు? పోనీ వాళ్ళకైనా నమ్మకం ఉందా? బయటికి ఏమైనా వాడచ్చు, లోపల బీజేపీ నాయకులు జనసేన నాయకులు అయ్యా మేము తెలంగాణలో కనీసం ఒక 40 సీట్లు అంటే జనసేన వదిలేండి, జనసేన అలయన్స్లో ఉన్న సీట్లు వదిలేస్తే బీజేపీ జనసేన కలిసి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ క్యాంపెయినర్తో ప్రచారం చేయించి కూడా మీరు ఒక 30-40 సీట్లు గెలిచే పరిస్థితిలో ఉన్నారా? లేరు. మరి లేనప్పుడు మీకు ఎందుకు తెలంగాణ రాజకీయాలతో మీకేం పని? మీరు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కీలకమైన మీటింగ్లు అవన్నీ జరుగుతున్నప్పుడు లోకేష్ వచ్చాడు కదా, అరే ఆయన కూడా లోకేష్ ఢిల్లీ అటు ఇటు ఏదో తిరిగి లాయర్లు అని అంటున్నాడు లేండి. ఆయన కూడా చేయాల్సిన పని సరిగా చేయడం లేదు. లోకేష్ ఎలాగూ చేయాల్సిన పని సరిగా చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారేమో ఆయన అనారోగ్య కారణాల వల్ల ఇప్పుడు కంటి ఆపరేషన్తో ఉన్నారు. కొంత ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమో డిసెంబర్ వరకు తెలంగాణ నుంచి రారు, అది జరుగుతూ ఉంది. అంటే వాళ్లకు వాళ్ళే నష్టం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు నష్టం చేయరు. వాళ్ళు వైసీపీ వాళ్ళేమి జనసేనకు లేకపోతే టీడీపీకో నష్టం ఏమి చేయడం లేదు. వైసీపీ వాళ్ళకంటే వీళ్ళకి వీళ్ళే ఎక్కువ నష్టం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ పిలవడానికి అసలు అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? బీజేపీ వాళ్ళు ఈయన ఎందుకు పిలిచారో, ఎందుకు అంటే వాళ్ళకి ఎవరు స్టార్ క్యాంపెయినర్ లేరు. ఇప్పుడు మోదీ గారు పదే పదే రాలేరు కదా, అమిత్ షా గారు మోదీ గారు ఎవరు రాలేరు. అది క్యాంపెయిన్కి జాయిన్ అయితే చాలు కదా, మళ్ళీ సీట్లతో ఎందుకు అని వాళ్ళు వీళ్ళకి అంటే వాళ్ళకు కూడా గెలిచే అవకాశాలు లేని సీట్లే ఇచ్చారులేండి వీళ్ళకి. ఆ సీట్లు ఇస్తేనే వీళ్ళ దగ్గర క్యాండిడేట్లు లేరు. వీళ్ళ దగ్గర క్యాండిడేట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఉదాహరణంగా ఒక 40 సీట్లు ఇచ్చి ఉంటే, మీకు ఇచ్చిన 8 సీట్లకే మీరు క్యాండిడేట్లు లేక మళ్ళీ బీజేపీ నుంచి చేర్చుకొని మీరు టికెట్లు ఇచ్చినప్పుడు ఒక 30 సీట్లు కనుక ఇచ్చింటే మీ పరిస్థితి ఏమి? 30 సీట్లు కనుక ఇచ్చి ఉంటే 30 మందిని ఎక్కడ తెచ్చేది? మీరు నాయకులు ఎక్కడ ఎక్కడున్నారు మీ నాయకులు 30 నియోజకవర్గాలు చెప్పండి. కాబట్టి పవన్ కళ్యాణ్కి వాస్తవం తెలుసో తెలీదో, భ్రమో భ్రాంతో అది ఏమంటారో మనకు తెలియదు. కానీ ఆయన పార్టీకి ఆయనే నష్టం చేస్తున్నాడు. ఆయన ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ వదిలేశాడు ఆయన. ఆయనకు అనవసరమైన విషయం తెలంగాణ రాజకీయాలు, కానీ ఇక్కడొచ్చి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది. పోనీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్ గారు 3 పేర్లు కమిటీకి జాయింట్ యాక్షన్ కమిటీకి చెప్తామన్నారు. టపటపటప 3 పేర్లు ఆయన చెప్పమని చూద్దాము. కీలకమైన నేతలు మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పనిచేస్తారు. పోనీ ఆ నేతలు మనకు ఎవరికైనా తెలుసా? సార్ 10 ఏళ్ల నుంచి ఇదే మాట వింటున్నాం, ఇప్పటికీ నాయకులు రాలేదు. 179 నియోజకవర్గాల్లో మళ్ళీ 29లో వస్తే ఎన్నికలు, అప్పటికైనా 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆయనకి ఆయన అభిమానులు బాధపడతారు. కానీ 175 నియోజకవర్గాల్లో 175 మంది నాయకుల పేర్లు చెప్పమనండి చూద్దాం. తెలుగుదేశం వాళ్ళు 1000 మంది నాయకుల పేర్లు చెప్తారు. ఎందుకంటే దానికి ఒక రాజకీయ పార్టీ లక్షణాలు ఉన్నాయి. ఓడిపోవచ్చు, ఓటమి గెలుపులు ఏమున్నది, అది ఎవరికైనా సాధ్యం. తెలుగుదేశానికి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. వాళ్ళు సంస్థాగత నిర్మాణంలో వెనుకబడి ఓవర్ కాన్ఫిడెన్స్తో గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత పార్టీని సరిగ్గా నడపలేక చంద్రబాబు నాయుడు ఒక్క 50 రోజులు జైలుకు పోతేనే తిందా మిందా తలకిందులైపోయి చేతులు ఎత్తేసే పరిస్థితికి రావడానికి వాళ్ళు కారణాలు వాళ్ళు అన్వేషించుకోవాలి. అయితే దాని క్యాడర్ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు, నడిపే వాళ్ళు ఉన్నారు. దీనికి ఎవరు ఉన్నారు అదే సార్? పోనీ ఆ విషయానికి వద్దాం మనము. అసలు ఎందుకని రావట్లేదు నాయకులు? ప్రతి ప్రాంతంలోనూ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిగా ఉండే ఒక నాయకులు లాంటి వాళ్ళు అయితే ఉండే ఉంటారు కదా, వాళ్ళని తీసుకోవడానికి ఏమైంది ప్రాబ్లం? సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు. సినిమా అభిమానులు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఈవెందో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా సినిమా ఆయన వీరాభిమానులు కొంతమంది రాజకీయాలకు వచ్చారు నిజమే, కానీ వాళ్ళు ఎవరు పెద్దగా సస్టైన్ కాలేదు, చాలా తక్కువ మంది. సినిమా అభిమానం పేరు, సినిమా అభిమానం అంటే మీరు ఈలలేయండి, దండలేయండి, ఇటే కొబ్బరికాయలు కొట్టండి, పూజలు చేయండి, ఎవరో చేయండి. కానీ రాజకీయం అనేసరికి మీరు ఒక 2 లక్షల మంది ఓటర్లను ఒక నియోజకవర్గంలో ప్రభావితం చేయాలి కదా,
ఆ 2 లక్షల మంది పవన్ కళ్యాణ్ చూసి ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాలు చూసి వస్తారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎంత మేరకు నిలబడతాడని అంచనా వేసి వస్తారు. అవి 2 లేకుండా పోయాయి కదా. ఈయన రాజకీయ సిద్ధాంతం ఏంటి ఈయనకే తెలియదు. ప్రజల కోసం నిలబడతాడంటే 1 నెల రోజులు కనపడతాడు, మళ్ళీ 2 నెలలు కనపడ్డు. కాబట్టి ఎలా మీకు ఒక నియోజకవర్గంలో ఈయన తరఫున 50,000 మంది ఓటర్లు పోలరైజ్ అయితే కదా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ బలంగా ఉందని నమ్మేది. 50,000 మందిని లీడ్ చేసే ఒక నాయకుడు ఉండాలి కదా. అక్కడ నాయకులు అనేక మంది, వార్డు స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మీకు అంచెలంచెలుగా నాయకులు ఉండాలి కదా పార్టీ అంటే. అలా ఎక్కడున్నారు? ఇది ఏమీ లేకుండా ఊరికే గాలికి అలా వచ్చేసి గాలి ఏదో గాలివాటంగా గెలిచిపోదాము అనే తప్ప ఆలోచన. కాబట్టి ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో జనసేన అనేది బలోపేతం కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని పల్టీలు కొట్టినా ఎంత సర్కస్ చేసినా చివరికి వాళ్ళకి కొంతకాలానికి ఏమర్థమవుతుందంటే తాము అనవసరమైన ఒక బరువును లగేజీని మోస్తున్నామని అర్థమవుతుంది. వీళ్ళు వేగంగా పరిగెత్తున్నప్పుడు నెత్తి మీద ఒక లగేజ్ పెట్టుకున్నారు అనుకోండి, నెత్తి మీద లగేజ్ పెట్టుకుని ఎవడైనా ఏం పరిగెత్తాడు? వాడి వేగం సగం తగ్గిపోతుంది. సగం ఏంటి, దాదాపు 80% తగ్గిపోతుంది. మనం ఒంటరి మామూలుగా పరిగెత్తేదానికి మనం నెత్తి మీద బరువు పెట్టుకొని పరిగెత్తాను తేడా ఉంది కదా. అలా జనసేన అనేది కొంతకాలానికి టీడీపీకి లగేజ్గా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఇలాగే ఉంటే అది అదనపు లగేజే టీడీపీకి. సార్, ఒక్క మాట చివరిగా, ఇప్పుడు మొదటిసారి అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు టీడీపీ గెలిచింది. అప్పుడు ఆయన ఓటు అదే ఆయన నుంచి ఎంతో కొంత ఉపయోగపడింది టీడీపీ అనుకున్నాం. తర్వాత సారి ఆయన విడిగా పోటీ చేశారు, అది ఆయనకి నష్టమైంది, టీడీపీకి కూడా నష్టమైంది, అప్పుడు వైసీపీ వచ్చింది. 2 సార్లు ఆయన ప్రభావితం అయితే చూపించారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మారిందని ఫస్ట్ టైం ఆయన టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు ఆయన అభిమానులు కానీ లేదా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కేవలం అభిమానులు మాత్రమే. అప్పుడు ఆయన రాజకీయ సిద్ధాంతం ఏమిటో ఎవరికి తెలియదు ఫస్ట్ టైం మద్దతు ఇచ్చినప్పుడు. కాబట్టి ఆయన అభిమానులు కొంత ఓటు వేశారు టీడీపీకి. టీడీపీ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో పెద్దరకంగా ఉంటుంది, రాష్ట్రం ఏదో విడిపోయిన రాష్ట్రం కాబట్టి బాగుపడుతుంది అని నమ్మడము, వైసీపీ వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చింది నో డౌట్. ఫస్ట్ టైం ఎంతో కొంత ఈయన కెటలిస్ట్గా పనిచేశాడు. 2వసారి వచ్చేసరికి ఈయన పోటీ చేశాడు. ఈయన పోటీ చేసినప్పుడు ఈయన పోటీ చేయడం వల్ల ప్రభావితమై టీడీపీ ఓడిపోలేదు. టీడీపీ ఎక్కడ ఓడిపోయినా చిచ్చుతుగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీ ఓడిపోలేదు. జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలని జనం డిసైడ్ అయ్యారు కాబట్టి టీడీపీ ఓడిపోయింది. సెకండ్ టైం పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ లేదు. ఆయన తన ప్రభావంతో తానే అనుకున్నారు. ఆయన ఓటు చీలిక అనేది ఎలా ఉంటుందంటే ఎడ్జులో ఓడిపోతారు చూడండి, 1000 ఓట్లు 2000 ఓట్లు ఓడిపోయి టీడీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్కి అదే నియోజకవర్గంలో 10,000 ఓట్లు కనుక వచ్చి ఉంటే అప్పుడు ఈ ట్రయాంగిల్ పోటీలో ఈయన వల్లే టీడీపీ ఓడిపోయిందని మనం నమ్మొచ్చు. 2019 ఎన్నికల్లో జనం డిసైడ్ అయిపోయారు టీడీపీని ఓడించాలని. ఓడించాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకెవరి వల్ల కాదు అది. ఇంక ఎవరు సపోర్ట్ చేసినా ఏం చేసినా ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ టర్మ్. రైట్ సార్, మరి ఇప్పుడు ఈ 2024కైనా నిరూపించుకుంటారా, లేకపోతే ఇంకా తర్వాత కూడా వాళ్ళు ఇలాగే ఉంటారా, ఏమన్నా మారుతారా, చూద్దాం సార్ ఏమవుతుందో. థ్యాంక్ యూ. నమస్తే.